इयम् आकाशवाणी सम्प्रति वार्ता श्रूयन्ताम् प्रवाचका बलदेवानंद सागर ఏంటల్లుడు ఈడు బాధ ఏం లేదు మామా సబ్స్క్రైబ్ చేసి గంటంట కొట్టు ఏ ఆకాశవాణి హే అబ గోపాలనందన్ పాండే సే సమాచార్ సునియే రే శివ లేరా అబ్బా కసేపు పడుకోనివరా రే ఈరోజు సాటర్డే వీకెండ్ ఎస్ ఈరోజు వీకెండ్ కదా వెళ్దాం పద పద వీళ్ళ పని బెస్ట్ మీరు చాలా లక్కీ భయ్యా మీకు వీకెండ్ ఆఫ్ ఉంది నన్ను చూడండి వారం మొత్తం దొబ్బించుకున్నా ఒక్కరోజు ఆఫీస్ ఉన్నాడు ఛీ ఎందుకు ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్తున్నారు భయ్యా మా ఆఫీస్ వీకెండ్ ఆఫ్ కాదు వీకెండ్ తప్ప వారం అంతా ఆఫే ఈ అవతారలు వెళ్తున్నారు ఎందుకు ఏ ఆఫీస్ భయ్యా మీది డ్రీమ్ ఆఫీస్ అరే రే రే ఎవరైనా స్కోప్ ఉంటే ఇయ్యండిరా అరే బ్రో బయోమెట్రిక్ వేసేయండి నువ్వెవడరా నేనా వస్తున్నా ఈడేంటి టార్జన్కి బ్రదర్లా ఉన్నాడు వాచ్మెన్ వాచ్మెన్ ఎస్ మీరు విన్నది కరెక్టే నువ్వేంట్రా ఇంత ట్రెండీగా ఉన్నావు మన ఆఫీస్ గురించి మీకు తెలిసిందే కదా బ్రో అబ్బో అది సర్లే కానీ ఇప్పుడు బయోమెట్రిక్ అయితే అంత దూరం వెళ్ళాలా నెక్స్ట్ వీక్ వేసుకుందాం లేరా ఎందుకైనా మంచిది బయోమెట్రిక్ వేయండి బ్రో లేదంటే ఎల్లోపి అడుగుద్ది అరే ఈ ఆఫీస్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఒక 10 ఉంటాయి బయోమెట్రిక్ ఒకటి మరి ఆఫీస్లో ఎన్ని కెమెరాలు ఉన్నప్పుడు బయోమెట్రిక్ ఎందుకు ఇది పాయింటే సరే మేనేజ్మెంట్ చూసుకోవాలనుకున్నారనుకో ఏదో ఒక సీసీ ఫుటేజ్ చూసుకోమని చెప్పు అంతే ఓకే సార్ రే మళ్ళీందిరా ఎంప్లాయీస్ని పికప్ చేసుకోవడానికి కొంచెం పార్ష్గా లైక్ బిఎండబ్ల్యూ బెంజ్ ఆడీ ఇలాంటివి పంపించమని చెప్పరా సరేనా కంఫర్టబుల్గా లేదురా ఓకే బ్రో హలో గైస్ ఎవడో చూడ్డేంటి ఎవడు పనులాడు బిజీగా ఉన్నట్టున్నాడు ఈడేం చేస్తున్నాడు పర 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 నిన్నే ఏం పెట్టినావు అబ్బు ఏం చేస్తున్నారా నెట్ఫ్లిక్స్ సినిమా బాగుంటుందా నెట్ఫ్లిక్స్ అంటే సినిమా కాదు నెట్ఫ్లిక్స్ లో సినిమా చూస్తున్నా ఏ ఆపు ల్యాప్టాప్ లో చూస్తే నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నా అంటే ఏంటి నీకు దండవరా బాబు నన్ను సినిమా చూసుకొని ఏంటి యోగా చేస్తున్నాడా బ్రో హాయ్ బ్రో బ్రో పంచాయి బ్రో 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 ఈడు మారడు నిద్ర ముబ్బున జోన్స్ వారానికి ఒక్కసారి ఆఫీస్కి వస్తుంటే ఇంట్లో డౌట్ వస్తుంది జోన్స్ మా ఇంట్లో కూడా చాలా అనుమానిస్తున్నారు బంగారం నిజం చెప్పు నువ్వు ఆఫీస్కి వెళ్తున్న అమ్మాయి కోసమే కదా అంటున్నారు లేదు నేను వర్క్ చేయడానికి వెళ్తున్నానంటే ఎవరు నమ్మరే ఇలానే కంటిన్యూ అవుతే కష్టం జోన్స్ ఇలానే అయితే ఇంకా మా మమ్మీ నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్కి స్విచ్ అవ్వమంటారు ఇంక ఇలానే మనము వాట్సాప్లో టెక్స్టింగ్ స్కైప్లో వీడియో కాల్స్ ఇంక ఇలానే అయిపోతుంది అంతే ఏమైందిరా మాకు తెలిసిలే మీరు వాట్సాప్లో స్కైప్లో ఏం చేసుకుంటారు ఇంకా ముందు ముందు అన్ని స్కైప్లోనే అదే చూసుకోవడం మాట్లాడడం ఇంకా అన్ని మేనేజర్ 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 ఇంత సీరియస్గా పనిచేస్తున్నారేంటి అసలు ఇది మన ఆఫీసేనా వీళ్ళేంటి కర్ణాటక కేరళలో పక్క పక్కన ఉంటారనుకుంటే కాశ్మీరు కన్యాకుమారిలో దూరం దూరంగా ఉన్నారు వీళ్ళిద్దరేంటి ఇంత పద్ధతిగా ఆఫీస్కి వచ్చారు మిస్టర్ శివ పనిలో ఉన్నాను డిస్టర్బ్ చేయకుండా మరి ఈడేం చేస్తున్నాడు మిస్టర్ కిరణ్ కనబడట్లేదా ఫుల్ బిజీ వర్క్ తెరదరా నేనెవరో తెలుసా నువ్వు ఎవడైతే నాకేట్రా బొంగు నాకు నా బాసే ముఖ్యం అతను నాకు పని ఇచ్చాను నేను చేస్తున్నాను దుబే హే టూ గుడా జోన్స్ హే డిస్టర్బ్ చేయకు పోయి పని చూసుకో అదేంటి జోన్స్
అందరు నన్ను చూడకుండా అంటే నువ్వేంటి మొహం మీద అనేస్తున్నావు? నాకు మీకన్నా ఈ కంపెనీయే ఎక్కువ. నాకు ఈ కంపెనీకి మధ్య ఎవడొచ్చినా సహించేది లేదు. ఆఖరికి అది మీరైనా సరే. రే ఏంట్రా మీరందరు ఇలా తయారయ్యారు? అసలు ఏమైంది మీకు? లాభం లేదు మీకు, నేను 20% హైక్ ఇస్తున్నా. ఏంటి రియాక్షన్ లేదు? తక్కువ చెప్పానా? మీకు నేను 50% హైక్ ఇస్తున్నా. ఇక్కడ ఎవడో డబ్బుల కోసం పనిచేయట్లేదు, ప్యాషన్తో చేస్తున్నారు. ఈ కంపెనీ అంటే పిచ్చితో చేస్తున్నారు. పెద్ద పోటుగడ్లు వచ్చేసాడు, హైక్ ఇస్తాడంట హైక్. లాభం లేదు, లాభం లేదు. మీ శాలరీ డబుల్, మీ శాలరీ డబుల్ చేస్తున్నా, మీ శాలరీ డబుల్ చేస్తున్నా. ఈరోజు మనందరికీ బాస్ చేతిలో ఉంది. జోన్స్, మన ఇద్దరిలో ఏ ఒక్కరం ఈ కంపెనీ వదిలేసినా మనం కలవడం కష్టం జోన్స్. మాక్సిమం ట్రై చేద్దాం మనం రిజైన్ చేయకుండా ఉండడం కోసం. మిగతాదంతా బాస్ గడ్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటది. సో గాయస్, మీకు గుర్తుందిగా రేపు డెడ్ లైన్. ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ప్రాజెక్ట్స్. ఏంటిది హాలండ్ ఎంత ఖాళీగా ఉంది? శివ అండ్ కిరణ్ ఏరి దే కమింగ్ సార్. అదే ఎప్పుడు? ఎక్స్క్యూజ్ మీ, యా ప్లీజ్. సారీ సార్, లేట్ అయింది. నో, మీరు వచ్చారు అదే ఎక్కువ. సెట్ ఓకే. సో వేర్ వాస్ ఐ? వేర్ వాస్ అయ్యా అంటే మేము రాకముందే స్టార్ట్ చేస్తారా మీటింగ్? లేదండి లేదు. అసలు మీరు ఎంప్లాయీస్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనా? సారీ సారీ, అలా అని కాదు. ఐ మీన్ అదంతా కాదులే, కానీ ఈ తొక్కలో మీటింగ్ దేనికోసం? అది యాక్చువల్లీ రేపు డెడ్ లైన్ ఉంది కదా, సో ప్రాజెక్ట్ చేశారా అని. కొంచెం ఓవరైంది, మర్చిపోయా. అనవసరంగా కెలికానండి. అవును, ఇంతకీ మీరు చేశారా? అయిపోయింది. ఓ, దట్స్ గ్రేట్. కెన్ ఐ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్? చూడండి, ఇది చూపించండి. అనవసరంగా ఇరుక్కున్నాం ఇటు చేతిలో. ఏదోలా మేనేజ్ చేసేద్దాంలే. కోడ్ చూడ్డానికి బాగానే ఉంది, మరి ఎగ్జిక్యూట్ చేస్తే రన్ అవుద్దా? చూడ్డానికి బాగానే ఉందన్నావుగా, ఎగ్జిక్యూషన్ చేసుకో. ఓకే. ఏంటి 40 ఎర్రర్సా? మీకు అక్కడ 400 లైన్స్ అని కోడింగ్ కనబడలేదు కానీ 40 ఎర్రర్స్ కనబడుతున్నాయా? వై ఆర్ యూ సో పెసిమిస్ట్ మ్యాన్? ఏంటి, నేను పెసిమిస్టా? కోడ్ అన్న తర్వాత చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి, అది నువ్వే చూసుకోవాలి. మళ్ళీ పైగా నువ్వు మాకు బాస్వి. ఏ, ఇదంతా కాదు, యువర్ ఇన్సల్టింగ్ అన్ ఎంప్లాయ్. సరే, మనం రిజైన్ చేద్దాం. ఏ, వద్దు, రిజైన్ మాత్రం చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కూల్ 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 కూల్. అది ఊరికే ఏదో సరదా కన్నా అంతే. నేను చేస్తాను. మేం పని చేస్తే ఏదో కంపెనీకి సపోర్టింగ్ ఉంటదని పని చేస్తాం, అంతేగాని మాకు గతిలేక కాదు. ఓ యా యా యా, ఐ టోటల్లీ అండర్స్టాండ్. ఇట్స్ మై ఫాల్ట్, ఇట్స్ మై బ్యాడ్. ఓకే ప్లీజ్ సారీ, రిజైన్ మాత్రం చేయకండి. ఓకే ప్లీజ్. ఏమంటారా? సర్లే, బతిమలాడుతున్నాడుగా, ఈసారి కొందాం. ఓకే. అమ్మయ్యా, మై కంపెనీ సేఫ్. అండ్ అలానే నాకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని పంపించండి, ఐ డీబగ్ ది ఎర్రర్స్, రైట్? మరి మేమేం చేయాలి? మీరందరూ చాలా కష్టపడి ప్రోగ్రామ్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినందుకు నా సైడ్ నుంచి పార్టీ. ఓ, పార్టీ పార్టీ. బావా, పార్టీ మాత్రం సూపర్ రా, సూపర్ రా. నిద్ర వచ్చేస్తుందిరా. రే వద్దు, రే పడుకోద్దు, రే రే పడుకోద్దు. ఎందుకురా? రే నువ్వు పడుకుంటే మళ్ళీ లేవు. రే పడుకోకు, నిన్నే పడుకోకు. రే మళ్ళీ నేను లేపి అంతా లేగు. రే రే లేరా? ఏంట్రా చేదినమ్మా జీవితం, చక్కగా మంచి డ్రీమ్ వస్తే చెడదొబ్బావు కదరా. ఇప్పుడు డ్రీమ్స్ వస్తాయి, ఈరోజు డెడ్ లైన్ తెలుసుగా, అప్పుడు నైట్ మేర్స్ వస్తాయి. అవును కదా, ఈరోజు డెడ్ లైన్. అసలే మన కోర్ట్స్ లో లైన్స్ కంటే ఎర్రర్స్ ఎక్కువ ఉంటాయరా. ఇప్పుడు ఎలా? ఇంకేముంది, ఆడు మనల్ని ఫైర్ చేస్తాడని బెదిరిస్తాడు, మనం వెళ్ళి ఆడుకు ఆడు పట్టుకుని బతులు ఆడుకోవాలి. రే అని చూడరా, ఆడి పని బాగుందిరా. వారానికి 5 రోజులు ఎంజాయ్ చేస్తాడు, 2 రోజులు ఆఫీస్కి వెళ్తాడు. మనం చూడు, వారానికి 6 రోజులు దొబ్బించుకోవాలి ఆఫీస్లో. బా చెప్పడం మర్చిపోయినరా, నిన్న డ్రీమ్స్లో ఆఫీస్ రూల్స్ రా. బా అసలు ఆఫీస్ అంటే అలా ఉండాలి. డ్రీమ్స్లో డ్రీమ్ ఆఫీస్లో వస్తాయి, రియాలిటీలో రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్లే, అవును ఆఫీస్కి వెళ్ళి వెళ్తున్నావు.
మన కోసం క్యాబ్లు పంపిస్తారా, బస్ ఎక్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నీ మేనేజర్ దగ్గర ఎలా మేనేజ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తా. లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో, అండ్ ఫాలో చిల్ మామా ఇన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్, అండ్ సబ్స్క్రైబ్ టు చిల్ మామా. ఓపెన్ ఇట్. సార్, ఇంత డబ్బు నాకెందుకు సార్? నువ్వు అడిగి మేం చేస్తే అది జాలి శివ, నువ్వు అడగకుండా మేం చేస్తేనే అది సహాయం. సార్, నాకు ఇంత డబ్బు వద్దు సార్. డబ్బు అగరబత్తి లాంటి శివ, కరిగిపోతుంది. మన చుట్టూ ఉన్న మనుషులు పొగలా వెళ్ళిపోతారు, అదంత ఇంపార్టెంట్ కాదు.